హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే మనం ఏం చేసుకోబోతున్నాము అంటే ఆలూ పరాటా. ఆలూ పరాటాకి అయితే నేను ఆలూ ఉడకబెట్టుకుంటున్నాను. ఈలోపు చపాతీకి పిండి కలిపితే పరాటాకి బాగుంటుంది. దానికోసం నేను పరాటా చేయడం కోసం ఏం చేస్తున్నాను అంటే, ముందుగా గోధుమ పిండి 2 కప్స్ తీసుకున్నాను. అందులోకి నేను కొంచెం ఆయిల్ వేస్తున్నాను, కొంచెం సాల్ట్ కూడా వేసుకుందామండి. చిటికెడు కొంచెం సాల్ట్ మొత్తం మిక్స్ చేసుకుని కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాము. ఆయిల్ వేసుకుంటే చపాతీ అనేది బాగుంటుంది, పరాటా అనేది. ఇదనే కాదండి, మనం ఉత్తర రోజుల్లో ఎప్పుడైనా చపాతీ చేసుకున్నా, పుల్కా చేసుకున్నా, రోటీ చేసుకున్నా, ఏం చేసుకున్నా ఆయిల్ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇదైతే మొత్తం మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. మనకి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పడుతుంది. నేను 2 కప్స్ వేసుకున్నాను కదా, అదే చపాతీ పిండికి 1 కప్ ఆఫ్ వాటర్ పడుతుంది. అదే 3 కప్స్ అయితే 1.5 కప్ పడుతుందండి. మెజర్మెంట్ ఈజీగానే తెలిసిపోద్ది. ఇప్పుడైతే మనం వాటర్ పోసుకుని చపాతీ పిండి మిక్స్ కలుపుకుందామండి. ఇది మొత్తం అలాగే మెత్తగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నానండి, చూసారు కదా. ఇది 1/2 అవర్ పాటు పక్కన పెట్టుకుందాము. ఈలోపు ఆలూ స్టఫింగ్, ఇంకా ఆలూ ఏం కావాలో అది ప్రిపేర్ చేసుకుందామండి. 1/2 అవర్ కన్నా ముందర కలుపుకుని ఉంటే టేస్ట్ అనేది స్మూత్గా వస్తుంది, టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే నేను నా దగ్గర జీరా పౌడర్, ధనియా పౌడర్ లేదండి, అందుకని చెప్పి అప్పటికప్పుడు మనం చేసేసుకోవచ్చు. దానికోసం కొంచెం జీలకర్ర, కొన్ని ధనియాలు వేసుకుని లైట్గా ఫ్రై చేసుకుని గ్రైండ్ చేసుకుంటే మిక్సీ పట్టుకుంటే అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఒక్కసారి ఫ్రై అయితే సరిపోతాయండి. ఇవి మనం అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. జీలకర్ర కానీ, ధనియాలు కానీ, ఏదైనా మసాలా అప్పటికప్పుడు చేసుకుంటే బాగుంటుంది. ఇది మనం ఇప్పుడు ఫ్రై అయిపోయింది, ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి తీసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే కొంచెం అదే మిక్సీ జార్లో 4 పచ్చిమిర్చి, 1 చిన్న అల్లం ముక్క గ్రైండ్ చేస్తున్నానండి. ఇది డైరెక్ట్ పేస్ట్ అయితే చాలా బాగుంటుంది, అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉన్నది. ఇప్పుడైతే ఒక తవా పెట్టుకున్నాను, కొంచెం ఆయిల్ వేసానండి. అది వేడెక్కిన తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసుకుందాం. అల్లము, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుందాము. పచ్చిమిర్చి చిన్న చిన్నగా తరుగు కూడా వేసుకోవచ్చు, కానీ అలా అయితే పిల్లలు తీసేస్తారు కదా, దానికోసం కొంచెం పిల్ల వేస్తున్నాను. ఎక్కువ అక్కర్లేదండి, లైట్గా సరిపోతుంది. కారం మళ్ళీ ఎక్కువ తినలేని వాళ్ళు ఉంటే ఒక్కసారి ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడైతే ఇందులో బాగా పచ్చివాసన పోయే వరకు పచ్చిమిర్చి పేస్ట్ అది బాయిల్ అయిందండి. ఇప్పుడు మనం ముందుగా 4 పొటాటోలు ఉడకబెట్టుకున్నాను, బాయిల్ చేసుకున్నాను. అది స్మాష్ చేసుకుని ఇందులో వేసేసుకోవడమే. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడైతే మనం కొంచెం పసుపు, కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర గ్రైండ్ చేసుకున్న పౌడర్ అండి. నేను లేవని చెప్పి అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకున్నాను. కొంచెం 1 టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది. కొంచెం సాల్ట్, సాల్ట్ వేసుకోలేదు కదా మనం, పిండిలో వేసుకున్నాం కదండి, అందుకు నేను కొంచెమే వేస్తున్నాను. లైట్గా కారం,
నేను కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేస్తున్నానండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నానండి. ఇప్పుడైతే మనం కొంచెం లెమన్ వేసుకున్నాము. లెమన్ టేస్ట్ బాగుంటుంది. గ్యాస్ కూడా ఆఫ్ చేసేసుకుంటున్నానండి, అక్కర్లేదు. ఏమన్నా ఇలా అయితే మొత్తం అంతా సమానంగా కలుస్తుంది అని చెప్పి గ్యాస్ మీద పెట్టడం తప్ప మామూలుగానే స్టఫ్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే లెమన్ వేస్తున్నాను. ఒక హాఫ్ లెమన్ వేసానండి, ఎక్కువ అవసరం లేదు. ఇది బాగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకున్నాం కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత మనం బౌల్స్లో చేసుకుని ప్రిపేర్ చేసేసుకోవచ్చు పరాతా. గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నానండి. చూచి గ్యాస్ ఆఫ్ చేస్తాను. ఇది ఒక చల్లారేదాక వెయిట్ చేసుకుందాము. చేసేసుకోవచ్చండి. ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి టఫ్ అనేది. ఇప్పుడు మనం మనకి సరిపడగా ఒక ముద్ద తీసుకుందాము. లేదు, ఇప్పుడు నేను ఒక ఆనియన్ కట్ చేసి వేసానండి, పచ్చి ఆనియన్, బాగుంటుందని చెప్పి అది తినేటప్పుడు. ఇది పక్కన పెట్టుకుని ఒక బౌల్ కింద చేసుకుందాము తర్వాత మనకు నచ్చినట్టుగా. ఇప్పుడైతే నేను చపాతి కింద చేస్తున్నాను. అంటే నాకు పూర్తిగా ఎక్స్పీరియన్స్గా ఉండేటట్టు అయితే రాదు, నాకు సమానంగా వచ్చింది. నాకు వచ్చినట్టు మీకు చూపిస్తున్నాను. అది నేను ఈజీ మెథడ్లోనే చూసుకుంటాను. ఎంతో కొంత ఆలూ మిక్స్ ఒక చిన్న బౌల్లా చేసుకున్నాను. ఇప్పుడైతే మొత్తం మోల్డ్లో మొత్తం ఒక చపాతీలో ఇలా పెట్టుకున్నానండి. పైన ఉన్నది ఎక్స్ట్రా తీసేసుకుందాము. ఇలా పెట్టేసుకుందాము. ఇప్పుడైతే మనం దీన్ని రోల్లా చేసుకుందాము. ఇప్పుడైతే బాగా పెట్టి ఒత్తకూడదండి, లైట్గా మనం ప్రెస్ చేసుకుంటూ ఒత్తుకోవాలి సమానంగా, లేకపోతే బయటకు వచ్చేస్తుంది. అది మనం పొరుపు, అదే ఏంటి, చపాతి పిండి కానీ ఏదైనా వేసుకుని ఒత్తుకుంటూ అప్లై చేసుకుంటూ ఒత్తుకోవాలి, అప్పుడే బాగుంటుంది చపాతి, అది బాగా వస్తుంది. అయిపోయిందండి. ఇప్పుడైతే మనం గ్యాస్ ఆన్ చేసుకుని అక్కడక్కడ ఇవి వస్తూ ఉంటాయి, మనం ఇది సైడ్ అలా ఆన్ చేసుకోవచ్చు, అంతేం లేదు. ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసుకుని ప్యాన్ బాగా వేడి చేసుకుందాము. ఇప్పుడైతే ప్యాన్ బాగా వేడెక్కిందండి. వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటేనే బాగా ఫ్రై అవుద్ది, అదే కాలుతుంది, కలర్ అనేది కూడా చాలా బాగా చేంజ్ అవుతుంది. ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోవాలి కొంచెం, అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మనం వేసేసుకుందాము. దీనికి ఏమి అక్కర్లేదండి, కొంచెం ఆవకాయ, కొంచెం పెరుగు వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకున్నాము. మనం మార్చుకుందామండి. చాలా బాగుంది కదండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది.
మరీ దళసరిగా కాకుండా మరీ పలచగా కూడా వస్తుంది. అసలు చూసారా మనకి రౌండ్గా అంటే కొంచెం కొంచెం అక్కడక్కడ వచ్చింటాయి, పర్ఫెక్ట్గా రాకపోవచ్చు, సమానంగా వచ్చిందండి. మెత్తగా ఉంటాయి, కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుంటే టేస్ట్ అనేది. ఇంకొకసారి కాలేద్దాము, ఇంకొకసారి ఉంచాలండి. ఈలోపు నేను ప్లేట్లోకి పెరుగును కొంచెం పచ్చడి వేస్తాను. అయితే బ్యాగ్ కూడా కాల్ చేసుకున్నాము, బ్యాగ్ కూడా అయిపోయిందా కదండి, ఇప్పుడు తీసేసుకోవచ్చు. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకున్నాము. వేడివేడిగా బటర్ వేసుకుంటే చాలా బాగుంటుంది, ఎంత బటర్ వేసుకుంటే అంత టేస్ట్ ఇస్తుందండి. నేనైతే ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. నేనైతే ఇలా తీసుకున్నానండి, ఒక దాంట్లో కొంచెం పిక్కిలు వేసుకున్నాను, కొంచెం పెరుగు వేసుకున్నానండి. ఇప్పుడు బటర్ వేసుకుంటే, బటర్ స్ప్రెడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి వేడివేడిగా. వేడివేడిగా బటర్తో తింటే చాలా బాగుంటుంది ఆలూ పరాతా. చూసారు కదండి చాలా బాగుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.